హలో హాయ్ మై డియర్ బ్రదర్స్ సిస్టర్స్ అండ్ మై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను నా జీవితంలో ఫాలో అయినటువంటి రెండు పనులను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నా థంబ్నైల్లో చూసే ఉంటారు, ఈ రెండు పనులు చేయడం వల్ల నా జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోయాయని ఇచ్చాను. నిజమేనండి, ఒక రెండు పనులు చేయడం వల్ల నా జీవితంలోని కష్టాలన్నీ కూడా తీరిపోయినాయి. ఏంటో ఆ రెండు పనులు అనుకుంటున్నారు కదా, నేను మీకు వెంటనే షేర్ చేసేస్తాను. మీరు కూడా మీ జీవితంలో అనేక ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు. సో నేను ఫాలో అయిన ఈ రెండు పనులు చేయడం వల్ల నేను లీడ్ చేస్తున్నటువంటి ఈ హ్యాపీ లైఫ్ని మీరు కూడా లీడ్ చేస్తారు. సో ఐఎమ్ అష్యూర్ యూ, మీరు టిల్ ద ఎండ్ చూడండి, అస్సలు పాస్ చేయొద్దు. ఓకేనా అండి? ఇంకెందుకు, స్టార్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ నేను ఫాలో అయిన ఆ రెండు పనులను మీకు షేర్ చేసుకోబోయే ముందు, అసలు ముందు నేను ఏ ప్రాబ్లమ్స్ని నా జీవితంలో ఫేస్ చేశాను, ఎలాంటి స్ట్రగుల్స్ నుంచి నా జీవితంలో నేను పైకి వచ్చాను అనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో దానికోసం మీరు నా ప్రాబ్లమ్స్ని, నా కష్టాలన్నీ చెప్పి మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టను. సో చాలా సింపుల్గా నా లైఫ్ స్టోరీని మీతో షేర్ చేసుకుంటాను. సో మొత్తం మేము 4 మెంబర్స్ అండి. నేను ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. నేను, నాకు 2 తమ్ముళ్ళు, 1 అక్క ఉన్నారండి, మమ్మీ డాడీ, అలాగే మాతో పాటు మా గ్రాండ్ మదర్ కూడా ఉండేవాళ్ళండి. మొత్తం మా ఫ్యామిలీలో మేము 7 మెంబర్స్ ఉండేవాళ్ళము. సో మాది మధ్యతరగతి కుటుంబం కావడం వల్ల మా లైఫ్లో మేము చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసామండి. సో మా డాడీకి, మా నాన్నగారికి అసలు ఉద్యోగమే ఉండేది కాదు. మాది ఒక రేకుల షెడ్ అండి. ఫస్ట్ ఒక పూరి గుడిస, తర్వాత దేవుడు మెల్లిగా రేకుల షెడ్ వేసుకోవడానికి మా జీవితంలో మాకు సహాయం చేశాడండి. సో మాకు చిన్నప్పటి నుంచి, మేము రోమన్ క్యాథలిక్ కుటుంబం అండి మాది. సో దాని గురించి మేము ఎక్కువగా దేవుణ్ణిలో ఉండేవాళ్ళం కాదు, నామమాత్రపు క్రైస్తవులుగా ఉండేవాళ్ళమండి. సో చిన్నప్పుడు మా ఇంట్లో మా పేరెంట్స్ మా నలుగురిని పోషించడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళండి. మీరు నమ్మరు కానీ, మేము భోజనం తినడానికి కూడా నూకలన్నం అనే అంటారు, మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. రైస్లో హాఫ్ ఉంటాయి, సో అవి అయితే చాలా తక్కువ రేటుకు వస్తాయని చెప్పి ఆ అన్నం కూడా మేము తిన్న రోజులు నాకు గుర్తున్నాయి, జ్ఞాపకం ఉన్నాయండి. అలాగే రేషన్ రైస్ తింటూ ఉండేవాళ్ళము. ఇంకా సీజనల్ ఫ్రూట్స్ తినడానికి కూడా మా కుటుంబంలో మాకు అంత స్తోమత ఉండేది కాదండి. అలాగే మేము చాలా కష్టాలు ఫేస్ చేసాము. ఒక్కొక్కసారి అన్నం తినకుండా పడుకున్న రోజులు కూడా ఉన్నాయండి. సీజనల్ ఫ్రూట్స్ అంటే మ్యాంగో సీజన్లో, సమ్మర్లో మ్యాంగోస్ తినాలని మాకు కూడా అనిపించేది, బట్ తినడానికి కొనే స్తోమత మా డాడీ దగ్గర ఉండేది కాదండి. మా ఇంటి పక్కన వాళ్ళకి తోటలు ఉండేవి, వాళ్ళు తీసుకొచ్చి దాన్ని రైపన్ చేయడానికి ఒక రూమ్లో పెట్టినప్పుడు వాళ్ళు 10 డేస్కి ఒకసారి వాళ్ళు తినడానికి ఆ కాయల్ని, ఆ రూమ్ని ఓపెన్ చేస్తూ ఉండేవాళ్ళండి. అప్పుడు మేము వాళ్ళు కుళ్ళిపోయిన కాయల్ని మాకు ఇస్తానికి మమ్మల్ని పిలిచినప్పుడు మా గ్రాండ్ మదర్ ఒక బేషన్స్ తీసుకొని వెళ్ళేది. అవే ఆ కుళ్ళిపోయిన కాయల్నే మా మమ్మీ ఎంతో చక్కగా క్లీన్ చేసి మాకు పెట్టేవాళ్ళండి. మేము చాలా ఇబ్బందులు పడ్డాము, చాలా మా ఫ్యామిలీని, మేము, నేను, మా డాడీ వాళ్ళు లీడ్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారండి. సో అయితే ఆ స్థితిలో నాకు చిన్న తమ్ముడు, నేను 5th క్లాస్ చదువుతున్నప్పుడు మా యొక్క చిన్న తమ్ముడు ఒక లారీ యాక్సిడెంట్లో మా ఇంటి ముందు చనిపోవడం జరిగిందండి. సో మా జీవితంలో మేము తిన్న పెద్ద షాక్, పెద్ద దెబ్బ ఏంటి అంటే మా చిన్న తమ్ముడు చనిపోవడం. లారీ యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు ఆ యొక్క పసి హృదయం నాది. నేను 5th క్లాస్ చదువుతున్నాను, నాకంటే ఇంకొక తమ్ముడు ఉన్నాడు, మా అక్క ఉంది, మేమందరం చాలా బాధపడ్డామండి, చాలా ఏడ్చామండి. మాకున్న ప్రాబ్లమ్స్ కాకుండా ఇది ఒక పెద్ద సమస్యగా మా బ్రదర్ చనిపోవడం వల్ల మేము చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాము. మా మదర్ కూడా 1 ఇయర్, 1 టు 2 ఇయర్స్ వరకు తను కోలుకోలేకపోయారు. ఆ సమయంలో మా ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళు క్రైస్తవులై ఉండడం వల్ల వారు మమ్మల్ని ఎంతగానో ఆదరించారండి. వారు దేవుని ప్రేమని మా కుటుంబం పట్ల చూపించడం వలన మరలా మేము కోలుకోగలిగాం. మా కుటుంబం అనేది మరలా మేము మర్చిపోయి, మా తమ్ముడిని మర్చిపోయి మళ్ళీ ఆ లైఫ్ని లీడ్ చేయడం స్టార్ట్ చేశామండి.
నేను ఆ యొక్క సమయంలో వాళ్ళ యొక్క పిల్లలతో ఆ ఆంటీ వాళ్ళు నన్ను సండే స్కూల్కి తీసుకెళ్ళడం జరిగింది. సండే స్కూల్లో మొట్టమొదటిసారిగా నేను ఏసఐ గురించి వినడం జరిగిందండి. దేవుని గురించి మొట్టమొదటిసారిగా తెలుసుకుంది నా చిన్నతనంలో 6వ తరగతి చదువుతున్నప్పుడు సండే స్కూల్లోనండి. సండే స్కూల్లో ఏసఐ గురించి కథలు చెప్తూ ఉండేవాళ్ళు, పాటలు నేర్పిస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు నేను యేసు ప్రభువుని నిజమైన దేవుడిగా అంగీకరించానండి. ఆ సమయం నుంచి దేవుని నేను నా హృదయంలో నేను అంగీకరించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా దేవుణ్ణి నేను ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదండి. తర్వాత అదేవిధంగా మా జీవితాలు వెళ్తూ ఉండగా తర్వాత కొన్ని దినాల తర్వాత మా గ్రాండ్ మదర్ చనిపోయారండి. 5 సంవత్సరాల తర్వాత మా గ్రాండ్ మదర్ చనిపోయారు. మా గ్రాండ్ మదర్ చనిపోయిన 3 సంవత్సరాలకే మా యొక్క పెద్ద తమ్ముడు, మీరు నమ్మరు కానీ, ఒక యాక్సిడెంట్లో తను కూడా 2010లో ఎక్స్పైర్ అయ్యాడండి. ఒక బైక్ యాక్సిడెంట్లో ఎక్స్పైర్ అయిపోయాడు. ఆల్రెడీ మేము చిన్నతనంలో ఒకసారి దెబ్బతిని ఉన్నాము. తర్వాత మళ్ళీ 2010లో కూడా మళ్ళా సేమ్ యాక్సిడెంట్, బట్ బైక్ యాక్సిడెంట్ జరగడం వలన మా కుటుంబం ఇంకా డిప్రెషన్లోకి, ఏంటి ఈ మరణాలు, మా కుటుంబంలో ఎందుకు అందరూ చనిపోతున్నారు, ఒకరి తర్వాత ఒకళ్ళు, మా చిన్నతమ్ముడు తర్వాత మా గ్రాండ్ మదర్ తర్వాత మా యొక్క పెద్ద తమ్ముడు ఎందుకు ఇలా చనిపోయారని చెప్పి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, లోకంలో అనేక మంది అనేక విధాలుగా మీరు శపించబడ్డారు, మీ వాస్తు బాగాలేదు, మీ ఇంట్లో మీరు మంచిగా లేరు, మీరు మంచి ఇంకా చాలా విధాలుగా మమ్మల్ని సూటిపోటి మాటలతో మా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారండి. మేము బాధపడుతున్నప్పుడు ఎవరు కూడా మమ్మల్ని ఆదరించలేదు, కానీ ఇంకా అనేక మాటలతో మమ్మల్ని ఇబ్బంది పెట్టారండి. సో దేవుడు ఎందుకు ఇలా చేశాడు, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కదా అని చెప్పి నేను చాలా బాధపడుతూ ఉండేదాన్ని. నేను అప్పుడే ఇంటర్మీడియట్ అయిపోయి నర్సింగ్లోకి వెళ్ళానండి. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు కూడా యూఎస్ఏ యూనియన్ ఆఫ్ ఎవాంజెలికల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా అని యూ స్టూడెంట్గా ఉండేదానండి. యూ స్టూడెంట్గా ఉన్నప్పుడు నాతో పాటు అన్నయ్య వాళ్ళు, అక్క వాళ్ళు చాలామంది నన్ను ఆదరించారు. సో మా తమ్ముడు చనిపోయినప్పుడు మా ఇంట్లో ఎవ్వరు కూడా మా చుట్టాలు కూడా మమ్మల్ని ఆదరించే గుర్తు నాకు లేదు. కానీ నేను ఎవరైతే నేను నమ్ముకున్న దేవుని నమ్ముకున్నటువంటి నా యొక్క ఆత్మీయ సహోదరులు నా దగ్గరకు వచ్చి నా కుటుంబాన్ని నన్ను ఆదుకున్నారండి. తర్వాత అదేవిధంగా ఉన్నప్పుడు మరలా 2012లో మా యొక్క ఫాదర్ చనిపోయారండి హార్ట్ అటాక్తో. సో అందరు కూడా చనిపోతున్నారు మా కుటుంబంలో. 3 ఇయర్స్కి ఒకసారి, 5 ఇయర్స్కి ఒకసారి చనిపోతూనే ఉన్నారు. ఆగలేదండి. నేను ఎన్నో ఈ యొక్క పైగా మధ్యతరగతి కుటుంబం, ఇంట్లో గడవని పరిస్థితి, ఆ పరిస్థితుల్లో మళ్ళా ఈ యొక్క మరణాలు, ఏంటి ప్రభువా ఎందుకు నాయన నా జీవితంలో ఇలా చేసావని నేను మొట్టమొదటిసారిగా అనుకున్నా. కానీ తర్వాత నాకు అర్థమైందండి, మనకి మన జీవితంలో సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. ఒక్కసారి దేవుడు మనల్ని టెస్ట్ చేయడానికి అవి మన లైఫ్లోకి అలో చేస్తాడు. అండ్ రెండోసారి ఇంకొకటి ఏంటంటే, ఇంకొక విధమైన సమస్యలు ఏ విధంగా వస్తాయి అంటే, మనల్ని మనం సరిచేసుకోవడానికి దేవుడు మనకి ఈ యొక్క సమస్యల్ని మన జీవితంలో పెడతాడని నాకు అర్థమైందండి. యోబు గారి లైఫ్ మీ అందరికీ తెలుసు. బైబిల్లో యోబు గారు ఎన్నో కష్టాలు పడ్డారు. దేవుడే యోబు గారికి ఈ యొక్క కష్టాలని, శ్రమల్ని ఎలో చేశారు. ఎందుకు అంటే మనం మన యొక్క కష్టాల్లో, సంతోషంలో, హ్యాపీనెస్లో ఎలా అయితే దేవుణ్ణి మనం స్తుతిస్తూ హ్యాపీగా ఉంటామో, మన యొక్క కష్టాల్లో, మన యొక్క ఉపద్రవంలో, మన యొక్క కన్నీళ్ళలో ఎంతవరకు మనము దేవుడి సైడ్ నిలుచోగలుగుతున్నామండి, దేవుని కోసం నిలవగలుగుతున్నామండి. నీ యొక్క కష్టాల్లో, మన యొక్క కష్టాల్లో దేవునికి దూరం అయిపోతున్నామా, దేవుని నిందిస్తున్నామా, దేవుణ్ణి మనం అనకూడని మాటలు అంటున్నామా, లేదా దేవుని పక్కనే ఉండి, దేవునితో ఉండి, దేవుల్లో నించుంటున్నామా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది నేను తెలుసుకున్నానండి. నా జీవితంలో ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత ఏడుపు వచ్చినా, ఎంత బాధలు అనుభవించినా సరే నేను మాత్రం నా యేసయ్యని ఎప్పటికీ విడిచిపెట్టలేదండి. ప్రభువా నువ్వు నా జీవితంలో ఎన్ని కష్టాలు ఇచ్చినా దానికి ఒక పర్పస్ ఉంటుంది, దానికి ఒక ప్లాన్ ఉంటుంది. నువ్వు ఇది నాకు ఎలా చేసావంటే ప్రభువా నాయనా నీ యొక్క ప్లాన్ లేకుండా జరగదు ప్రభువా అని చెప్పి నేను దేవుణ్ణి అర్థం చేసుకున్నానండి నా లైఫ్లో. అలాగే మీరు కూడా మీ జీవితాల్లో మీరు పడుతున్న శోధనలు, మీరు పడుతున్న వేదనలప్పుడు దేవుణ్ణి నిందిస్తున్నారా, దేవుణ్ణి మీరు దేవునికి దూరం అయిపోతున్నారా? మన కష్టాలు ఎప్పుడు దేవునికి మనల్ని దూరం చేయకూడదు, కానీ మరింత దగ్గరగా చేయాలని నేను మీ అందరినీ ప్రార్థన వినయంగా వేడుకుంటున్నాను సహోదరి. మా డాడీ చనిపోయారు,
మా తమ్ముడు చనిపోయాడు, మా చిన్న తమ్ముడు, మా పెద్ద తమ్ముడు అందరూ చనిపోయారు. మా కుటుంబంలో నేను, మా అక్క, మా మమ్మీ మాత్రమే, మేము ముగ్గురమే ఆడవాళ్ళుగా మిగిలిపోయామండి. మేము అసహనమే, ఏమి నిస్సహాయ స్థితిలో ఉండిపోయామండి. రేకుల షెడ్లో ఉండిపోయాము. ఇంకా శోధనలు, ఇంకా కష్టాలు. నేను అప్పుడు నర్సింగ్ ఎన్ఆర్ఐలో చదువుతున్నానండి. మా ఇల్లు చాలా లోతుకి వెళ్ళిపోయింది రోడ్డు కంటే. వర్షం వస్తే ఇల్లంతా కూడా నీటితో నిండిపోతుంది. మంచం మీద కూర్చొని బుక్ పట్టుకొని కిందంతా నీళ్ళే, బుక్ పట్టుకొని చదువుకున్న రోజులు నేను ఉన్నాయండి. అప్పుడు నేను చాలా కంటతడి పట్టుకున్నాను. మీరు నమ్మరు కానీ నాకు స్నానం చేయడానికి కూడా ఫెసిలిటీ ఇంట్లో సరిగ్గా ఉండేది కాదండి. ఆ యొక్క రెయిని వాటర్కి ఆ మొత్తం డ్రైనేజ్ అంతా లీకేజ్ అయిపోయి బాత్రూమ్కి వెళ్ళాలన్నా కూడా నేను ఈవెన్ కాలేజ్లోనే కానీ ఇంట్లో మాకు అసలు ఏ ఫెసిలిటీ ఉండేది కాదండి. నేను మా మమ్మీ అట్లాగే స్ట్రగుల్ అవుతూ, మా మమ్మీకి వచ్చేది 2500 అండి సాలరీ. నేను మమ్మీ ఎంతో స్ట్రగుల్ అయ్యాము. అక్కకి మ్యారేజ్ అయిపోయింది. కానీ ఒకటే, ఆ యొక్క ఎలాంటి ఇల్లు అయినా సరే నేను ఆ యొక్క చితికిపోయిన బండల దగ్గరే మోకరించి, ప్రభువా నాతో నా జీవితం వైపు ఒక్కసారి చూడు ప్రభువా, నువ్వు నా వైపు ఒక్కసారి చూస్తే చాలు ప్రభువా, నా యొక్క కష్టాలన్నీ తీరిపోతాయి నాయన ప్రభువా, నువ్వు నా వైపు చూస్తే నా జీవితమే మారిపోద్ది ప్రభువా అని నేను ఎంతో విజ్ఞాపన చేసి దేవుని ఎందు దేవుని దగ్గర రోధించానండి. ఆ దేవుడు నా యొక్క ప్రార్థన విన్నాడు. నేను నిజంగా దేవుడు మనకి వాక్యంలో కూడా చెప్తాడు. కీర్తనలు 50:15 చెప్తూ ఉన్నట్టుగా, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచదువు అనే వాక్యము నా జీవితంలో నెరవేరిందండి. ఆపత్కాలంలో నేను దేవునికి మొరపెట్టాను, అప్పుడు నన్ను దేవుడు విడిపించాడండి. ఎప్పుడైతే నేను ఆ విధంగా ప్రార్థన చేశాను, నా యొక్క నర్సింగ్ అయిపోయాక మేము అనుకోకుండా మా యొక్క ఈ చుట్టాలు ఇంటికి వచ్చి మేము లేనప్పుడు మా యొక్క ఇంటి యొక్క గోడని పగలగొట్టేశారండి. మీకేదో వాస్తు బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు అని చెప్పేసి ఆ సమయంలో మేము ఆ గోడ పగలగొట్టాక ఇంట్లో ఉండలేకపోయామండి. చాలా బాహాటంగా మా ఇల్లు ఉండిపోయింది. ఇద్దరము ఆడవాళ్ళము మేము తప్పని పరిస్థితుల్లో వేరే ఇంటికి మూవ్ అవ్వాల్సి వచ్చిందండి. అక్కడికి వెళ్ళినప్పుడు మమ్మీ శాలరీ సరిపోదు, నేను ఎలాగా, నా ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనేనండి మీరు నంబరు, అప్పుడే జాబ్ రాదని నాకు తెలిసి కూడా ఇసుకరేవులో కూడా నేను అంటే ఇసుక లారీల దగ్గర కూడా పనిచేయడానికి నా క్వాలిఫికేషన్ ఏంటి, నా యొక్క పని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అని కూడా నేను ఆలోచించుకోకుండా నేను కష్టపడటానికి, వేబిల్స్ రాయడానికి, ఆ లారీస్ దగ్గర, క్లీనర్స్ దగ్గర పనిచేయడానికి కూడా వెళ్ళానండి. దేవుడు ఆ స్థితి నుంచి నన్ను ఈ స్థితి వరకు ఏ విధంగా ఆశీర్వదించాడు నా యొక్క ప్రియ సహోదరి సహోదరుడా, నేను ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆ రోజు నేను రోధించాను, ఆ రోజు నేను దేవుని సన్నిధిలో బిగ్గరగా ఏడ్చి నా ఆపత్కాలం ముందు ఆయన నేను వేడుకున్నాను. ఆయన నన్ను నిజంగా విడిపించాడు. ఈరోజు నన్ను విడిపించిన దేవుడు, నాకు నా శ్రమల నుంచి దేవుడు నాకు విడుదలనిచ్చిన దేవుడు మీకు కూడా విడుదలిస్తాడని నేను నమ్ముతూ ఉన్నానండి. దేవుడు ఇవన్నీ మనకి టెస్టింగ్స్ అండి. అంతేకాదు, దేవుడు మనల్ని సరిచేయాలనుకుంటూ ఉంటాడు. మారుమనసు పొందినప్పటికీ, బాప్తీసం పొందినప్పటికీ, అటు వెచ్చగా కానీ లేకపోతే అటు చల్లగా కానీ ఉండి కానీ నులివెచ్చనమైన జీవితాన్ని మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని సరిచేయాలని అనుకుంటూ ఉంటారండి. దేవుడు ఎందుకు నాకే ఈ యొక్క కష్టాలు వస్తాయి, ఎందుకు నాకే ఈ శ్రమలు వస్తాయని మనం ఎన్నోసార్లు దేవుని క్వశ్చన్ చేస్తూ ఉంటాము. దానికి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. పేరెంట్స్ ఎప్పుడైనా సరే వాళ్ళ పిల్లలు తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు వాళ్ళని 4 దెబ్బలేసండి, మళ్ళీ మంచి మార్గంలోకి పెడతారండి. అలాగే మన తండ్రి అయిన దేవుడు కూడా అంతేనండి. మనం ఎప్పుడైతే నులివెచ్చినమైన జీవితం జీవిస్తామో, సగం లోకంలో సగం ఈ దేవునితో ఉంటూ ఇంకా మనం లోకాశల్ని విడిచిపోలేకుండా ఉన్నప్పుడండి, ఇంకా మనం లోకంలో బ్రతుకుతూ అటు ఇటుగా ఉన్నప్పుడు, ఈ నులివెచ్చినమైన జీవితంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని గద్దిస్తాడండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మన లైఫ్లోకి ఎలా చేసి ప్పుడు మనం అర్థం చేసుకోవాలండి. దేవుడు మనల్ని సరిచేయడానికే ఈ యొక్క ప్రాబ్లమ్స్ని మన లైఫ్లోకి ఎలా చేశారు ప్రభువా, ఎందుకు నాయన ఈ ప్రాబ్లం నా లైఫ్లోకి వచ్చింది, నేను ఎక్కడ సరి అవ్వాలి ప్రభువా, ఇంకా నీకు ఆయస్కరమైన మార్గములు నాలో ఏమున్నాయి ప్రభువా అని నువ్వు ఒక్కసారి నేను నువ్వు టెస్ట్ చేసుకోవడానికి దేవుడు నీకు ఛాన్స్ ఇస్తూ ఉన్నాడు. నేను అది రియలైజ్ అయ్యాను ప్రభువా, నేను ఎక్కడ సరి చేసుకోవాలి ప్రభువా, నేను ఏ విషయంలో నీకు ఆయస్కరంగా ఉన్నాను ప్రభువా, ఇంకా నులివెచ్చిన జీవితాన్ని జీవిస్తున్నానా, అటు లోకంలోనూ ఇటు నీలోనూ అటు
కంప్లీట్గా ఉంటున్నానా ప్రభా, కంప్లీట్గా నేను లేనా ప్రభా అని నేను అర్థం చేసుకున్నాను. ఎప్పుడైతే దేవుని కోసం నేను ఒక స్టాండ్ తీసుకున్నానో, ఎప్పుడైతే దేవుని కోసం నేను ఒక అడుగు ముందుకు వేశానో, దేవుడు నా కోసం 10 అడుగులు ముందుకు వేశాడండి. ఆయన నా జీవితాన్నే మార్చేశాడు. మీరు నమ్మరు చెల్లి, నేను తీసుకున్నవి 2 స్టెప్స్, 2 పనులు. ఏంటి అంటే, మొట్టమొదటిగా నా కష్టాల్లో దేవుని నేను దూషించలేదు, దేవుని నేను ఎప్పుడు దూరం అవ్వలేదు, దేవునికి దగ్గరగానే ఉన్నాను. రెండవది ఏంటి అంటే, నన్ను నేను సరిచేసుకున్నాను. దేవుడు నాకు కష్టాలు పెట్టినప్పుడు, దేవుడు నాకు క్షేమలు ఎలా చేసినప్పుడు, ప్రభువా నేను ఎక్కడ సరిచేసుకోవాలి, ఎక్కడ నేను ఆయాసంగా బ్రతికాను, నన్ను నేను సరిచేసుకొని నీతిమంతురాలుగా ఆయనకు నేను సమర్పించుకున్నప్పుడు దేవుడు నా జీవితాన్నే మార్చివేశాడండి. మన పేరెంట్స్ ఎలా అయితే తన పిల్లల్ని సక్రమమైన మార్గంలో పెట్టడానికి, ఎలా అయితే వారిని 4 దెబ్బలు కొట్టి మరి మంచి మార్గంలో పెడతారో, దేవుడు కూడా మనల్ని కూడా అదేవిధంగా కొట్టి మరి మన ఆయన యొక్క మార్గంలోనికి తీసుకొచ్చుకుంటా ఉంటారు అండి. పేరెంట్స్ ఎవరైనా పిల్లల్ని అలా చేస్తే ఒప్పుకుంటారు, కానీ వేరే వాళ్ళ పిల్లల్ని వేరే వాళ్ళు వచ్చి కొడితే ఊరుకుంటారా అండి? అలాగే మన దేవుడు కూడా మనం అనుకుంటాము, ఎందుకు అన్యులు కావట్లేదు, వాళ్ళు విస్తారమైన జీవితాన్ని జీవిస్తున్నారు కదా, వాళ్ళు విలాసంగా ఉంటున్నారు కదా, వాళ్ళు ఆ తప్పు చేస్తున్నారు కదా, వీళ్ళు ఈ తప్పు చేస్తున్నారు కదా, ఎందుకు వాళ్ళకి పనిష్మెంట్స్ రావట్లేదు, ఎందుకు వాళ్ళకి ఏ కష్టాలు లేవు, మనకే ఎందుకు వస్తున్నాయని మీరు అందరూ అనుకోవచ్చు. ఆయన ఎవరైతే ఆయన బిడ్డలమవుతారో వాళ్ళకి మాత్రమే దేవుడు ఆ గద్దింపులు ఇస్తూ ఉంటాడండి. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని బిడ్డవి, అందుకే దేవుడు నిన్ను గద్దిస్తూ ఉన్నాడు. నీవు దేవుని బిడ్డవి, అందుకే దేవుడు నిన్ను సరిచేస్తూ ఉన్నాడు. ఈ యొక్క సమయంలో నీవు ఫేస్ చేస్తున్న ఈ స్ట్రగుల్స్లో, నీవు చేస్తున్న ఈ ప్రాబ్లమ్స్లో, యూ హ్యావ్ టు రియలైజ్ దట్ యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్, యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని యొక్క బిడ్డవి, అందుకనే దేవుడు నిన్ను సరిచేయడానికి నీ లైఫ్లో ఒక ప్రాబ్లమ్స్ని ఎలా చేస్తారు, నువ్వు 2 పనులు చేయాలి. ఆ 2 పనులంటే, మొట్టమొదటిది నీ యొక్క ప్రాబ్లమ్స్లో నీవు దేవునికి దూరం అవ్వబాకు, నీ యొక్క ప్రాబ్లమ్స్లో దేవుని దూషించమాకు. ఒకటే అనుకో, ప్రవ్వా ఈ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, కన్నీరు వచ్చినా ప్రవ్వా, నేను నిన్ను విడిచిపెట్టను ప్రవ్వా, నేను నీకు దగ్గరగానే ఉంటాను ప్రవ్వా, నేను నీకు మొర పెడతాను ప్రవ్వా, ఆపత్కాలమందు నీవు నన్ను రక్షించే దేవుడు ప్రవ్వా, నువ్వు నా దాగు స్థలము ప్రవ్వా అని చెప్పి నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆయనకి దగ్గరగా వెళ్తావో, ఆయన దూషించకుండా ఉంటావో, కంపల్సరీగా దానికి ప్రాబ్లం నుంచి దేవుడు నిన్ను విడిపించగలిగే సామర్థ్యం కలిగిన దేవుడు అండి. ఎందుకంటే మన దేవుడు ఈ లోకంనే జయించిన దేవుడు, అటువంటి దేవుడు మన పక్షమును ఉన్నాడు కాబట్టి వీ నో నీడ్ టు వరీ అండి. మనం ఎప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదు. రెండవది ఏంటి అంటే, మనల్ని నిన్ను నువ్వు సరిచేసుకో. మనం మనల్ని సరిచేసుకోవాలండి. ప్రభా నేను ఏ విషయంలో నేను నీకు ఆయాసకరంగా ఉన్నాను ప్రభా, నేను ఏ పాయింట్లో నిన్ను బాధ పెడుతూ ఉన్నాను ప్రభా, ఏ పాయింట్లో నేను పాప జీవితంలోనికి వెళ్తున్నాను ప్రభా, ఎందుకు నా లైఫ్లోకి మీ యొక్క శోధన వచ్చింది ప్రభా అని, ఆ యొక్క నువ్వు ఒక పాపమును, ఆ యొక్క పాపమును నీవు విడిచిపెట్టినప్పుడు దేవుడు నీకు ఆ యొక్క ప్రాబ్లం నుంచి నిన్ను విడిపిస్తాడండి. గుర్తుపెట్టుకో, 2 పనులు చేయాలి. ఒకటి, దేవునికి దూరం అవ్వద్దు, దేవుని మరీ ఎక్కువగా ఆపత్కాలం ముందు దేవుణ్ణి వేడుకోవాలి. రెండవది, మనల్ని మనము సరిచేసుకోవాలి. ఈ 2 పనులు చేసిన నాకు దేవుడు సహాయం చేశాడండి. సహాయం చేసి వెంటనే దేవుడు నాకు మంచి ఉద్యోగాన్ని హాస్పిటల్లో ఇచ్చాడు. హాస్పిటల్లో ఇచ్చిన దేవుడు నన్ను ట్రైనింగ్ కోఆర్డినేటర్గా చేశాడు. ఇండియాలోని అతిపెద్ద క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఒక కన్సల్టెంట్గా మార్చాడండి. నేను అనేక ట్రైనింగ్ అనేక ప్లేసెస్లో, మీరు నంబరు, నేను మొట్టమొదటిగా ట్రైనింగ్ కండక్ట్ చేసిన ప్లేస్ ఢిల్లీ అండి, ఎయిమ్స్ అండి, అతిపెద్ద మెడికల్ కాలేజ్. ఆ ఎయిమ్స్లోనే నేను ట్రైనింగ్ కండక్ట్ చేయగలిగాను, కోఆర్డినేట్ చేయగలిగాను. తర్వాత చెన్నై, తర్వాత వైజాగ్తో నేను వెళ్ళని ప్లేసే లేదండి. ప్రతి ప్లేసెస్లో నేను ఒక ట్రైనింగ్ కోఆర్డినేటర్ని అయ్యాను, క్వాలిటీ కన్సల్టెంట్ని అయ్యానండి. నేను అనేక హాస్పిటల్స్కి ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాను. నాకు దేవుడు మంచిగా ఆశీర్వదించాడండి. నేను ఒక మంచి ఇల్లును కట్టుకోగలిగాను. నేను మంచిగా దేవుడు ఒక తండ్రి స్థానంలోని నా యొక్క వివాహం చేశాడండి. నాకు సమస్తమును దేవుడు ఇచ్చాడండి. నేను ఏదైతే బాధపడ్డానో, ఎంతైతే ఈ వేదన చెందానో, అంతకు మించి రెట్టింపు దేవుడు నాకు ఇచ్చాడండి. నేను అనేక మందికి భోజనం పెట్టగలిగే స్థితి నాకు ఇచ్చాడు చేయండి. ఇది కేవలం నేను చేసిన ఈ 2 పనుల వల్లనే సాధ్యమైంది. నా యొక్క కష్టకాలంలో ఆయన నేను ఎప్పుడు విడిచిపెట్టలేదు, నా యొక్క కష్టకాలంలో నేను ఆయన దూషించలేదు, నా యొక్క కష్టకాలంలో నన్ను నేను సరి చేసుకున్నాను ప్రభువా. నీకు ఆయనకు ఆయాసకరమైన మార్గములు నా నుంచి తీసివేసుకున్నాను. ఆయన కోసం నేను 1 స్టెప్ తీసుకున్నాను, ఆయన నా కోసం 10 స్టెప్స్ ముందుకు వచ్చారండి.
మీరు కూడా మీ యొక్క జీవితంలో ఒక్క స్టెప్ ముందుకేయండి. మీరు ఒక నిర్ణయాన్ని తీసుకోండి. దేవుడు ఈరోజు మీకు పిలుపునిస్తూ ఉన్నాడు. ఆత్మదేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరేం చేస్తారు? మీ యొక్క కష్టాల్లో దేవుని కోసం స్టెప్ తీసుకోండి. మీరు దేవుని కోసం ఆయనని ఎప్పుడు కూడా దుఃఖపరచదండి. ఆయనకి విజ్ఞాపన చేయండి. అదేవిధంగా మిమ్మల్ని మీరు సరిచేసుకోమని దేవుడు హృదయపూర్వకంగా ఈరోజు మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాడండి. సో మీరు నేను ఫాలో అయిన ఈ రెండు పనులను చేసి ఆయన యొక్క సన్నిధిలో మోకరించి మీ యొక్క కష్టకాలంలో విజ్ఞాపన చేయాలని, మిమ్మల్ని మీరు సరిచేసుకోవాలని, దేవుడు ఇచ్చే ఆ మేలుని మీరు పొందుకోవాలని యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరినీ వేడుకుంటూ ఉన్నానండి. ఆమెన్. ఈ యొక్క కొద్ది వాక్యము దేవుడు దీవించినగాక. ఆమెన్.